So ready, imran bhai? వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ బాయ్స్ వన్. ఇవాళ వచ్చేసి ఏంటంటే, మనము ఇమ్రాన్ స్టంట్స్ అకాడమీ అని ఒకటి ఉంది ఎల్బీ నగర్లో. సో అక్కడ కొన్ని స్టంట్స్ నేర్చుకొని పోతున్నాం. అంటే లైక్ ఒక కొత్త బండి వస్తుంది మన దగ్గర, సో వీలి గీలి ఎట్లా కొట్టాలా ఏంది అనేది ఆడ నేర్చుకొని పోతున్నాం. మనం నేర్చుకొని అంటే అప్పుడులా జబర్దస్తి ఇవన్నీ దెబ్బలు కనిపిస్తున్నాయి, ఇవన్నీ యాక్సిడెంట్ దెబ్బలే. కూడా లోపాలు ఉన్నాయి దెబ్బలు. ఇది నా గ్రౌండ్లో తాకింది, ఇది యాక్సిడెంట్ దెబ్బనే. అండ్ ఇది ఎట్లా స్టంట్స్ నేర్చుకుంటా ఏంది అనేది మీకు రోడ్ చూపిస్తా. అది ఎక్కడ ఉంది అకాడమీ అది కూడా చూపిస్తా. అండ్ బండి ఎట్లా లేపి నడత ఖాళీ చూడు మీరు. అప్పుడులా నడుతుండే కదా, నువ్వు కూర్చుంటే టైర్లు పంచర్ అయితే అయిపోయా. ఇది ఎన్నిసార్లు వేసుకున్నావు బట్టలు? అందరి ముందు పరిగిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటా. సో అక్కడ పోయినాక చూసాం, చాలా మజా అవుతుంది. సో చాలా మంది గంగు ఇంగ్లీష్ లో మాట్లాడితే చాలా మందికి నచ్చింది. సో అట్లా అని చెప్పి గంగు ఇప్పుడు ఎక్కడ పోతున్నాం మనం? గోయింగ్ వై షుడ్ బండి నేర్చుకో డూయింగ్ బండి వీలింగ్ వీలింగ్ సో హెవీ బట్ ఐఎమ్ సింప్లీ డ్రైవింగ్ సో ఫన్నీ ఫన్నీ డూయింగ్ గోయింగ్ వేర్ ఇట్ ఈస్ వేరీ వేరీ. సార్ 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 ఏంటి సార్ అది? సో వాట్ యూ విల్ డూ దేర్ వైల్ గోయింగ్? Is bike nadpoding ante bike nadpoding ante navi navi dachipothunna ani ani neerchukala na appu neerchukoko debbu neerchukala sare nadu meer school la gokuri nagar rari billalora nunde ha tell in english man ha you want tuitions come with me no go school come ask my number doing 9777 ante సో ఇమ్రాన్ వాళ్ళ అకాడమీకి వచ్చేసినాం. సో ఆల్మోస్ట్ ఇక్కడ ప్రాక్టీస్ అయితే జరుగుతుంది. దీని మీదనే వీలింగ్ ఇమ్రాన్ స్టంట్స్ అకాడమీ అని. సో మనోడు ఆడ ఎక్స్ప్లెయిన్ చేస్తుండో ఈ పని కూడా ఉన్నాయి టైర్లు, ఇది రోలింగ్ స్టాపి అండ్ వీలి ఈ స్టాండ్స్ వాళ్ళే చేసుకున్నాం. సో మన రైడర్ వచ్చేసి ఇమ్రాన్ బేబీ టైం కే రైడర్ అంటే ఇమ్రాన్ అన్న కూడా ఒక టైం మొన్ననే ఇని ఐ వాజ్ లైక్ షాక్ అన్నమాట. మనోడు చేస్తాడు చూద్దాం. ఆడుకుంటూ ఉండు బండితో. మొత్తం బ్రేకింగ్ బ్రేకింగ్ మీద ఉంది. ఎట్లుంది బాబు ఎట్లుంది? హెల్మెట్ 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 రెడీ ఉన్నాను భాయ్. ఎట్లున్నాయి స్టంట్స్? ఎట్లా ఎట్లా అనిపిస్తుంది గంగు? ఎట్లా ఎట్లా అనిపిస్తుంది? ఏమేమో వేసేస్తుంది కావండి. ఏ
ఎట్లుంది ఎట్లుంది షాక్ అవుతున్నా నీ ఫీలింగ్ ఎట్లుంది ఫీలింగ్ నేను ఎక్కడ బండి ఇదైతే ఇంటర్నేషనల్ లో ఉంటాయి ఈ ఫిట్టింగ్ తో పాటు బట్ మన దగ్గర ఉన్నది ఉట్టి ఇమ్రాన్ దగ్గరనే ఉంది అండ్ ఆల్మోస్ట్ రౌండ్ కూడా చూడొచ్చు అండ్ రోలింగ్ స్టాపీతో పాటు వీలి కూడా ఉంటుంది అంటే లాక్ అయిపోతుంది మనకి మనం ఎంత హైట్ లో కొట్టాలనుకుంటే అంత హైట్ లో కొట్టచ్చు 40, 60, 75, 90 degrees సో గైస్ ఇప్పుడైతే ఇది నడుద్దాం ఇది నడిపి చూపి ఏమైందిరా కాలు అందుతలేవా ఇప్పుడైతే మేము దాంట్లో కూర్చొని పోతున్నాం ఓరో నేను ఇంకా ఇప్పుడు మజా వస్తుంది ఇప్పుడు మజా వస్తుంది నువ్వు చూడు నువ్వు కూర్చో ఓడితో కూర్చుంటున్నావు నీకు తెలుదా బాబు ఫస్ట్ బాబు పని అయిపోయింది ఇక నువ్వు చూడు గాల్లో పోతాడు ఆల్మోస్ట్ అబో స్పీడ్ ఎక్కువ అయిపోయిందా చెయ్యాల ఏమైంది ఎందుకు ఏమైనా గుద్దేసిరా బాగా ఎట్లుంది కూర్చుంటే చూనికి నార్మల్ ఉంది కానీ ఇప్పుడే తెలుస్తుంది గొంత ఎండిపోయింది నాకు ఇప్పుడు మనం నడుపుతున్నాం మనం నడిపితే ఎట్లుంటుంది అంటే గాల్లో పోతాం చూడు ఎందుకు రెండు ఒకటేసారి సో గైస్ అంతా స్టంట్స్ చూసిరు అనుకుంటా కదా సో చిన్నప్పుడు మనం సైకిల్తో ఆడుకుంటుండే అన్న వాళ్ళు బండితో ఆడుకుంటుండే ప్యాషన్ ఇది అంటే లైక్ చిన్నప్పటి నుంచి ఉంది నేను ఈయన యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్స్టా ఐడి కూడా నేను మెన్షన్ చేస్తాను దాంట్లో మీరు చూడొచ్చు ఎంత కష్టపడ్డాడు అండ్ వేరే జాగాలో కూడా ఒక ఇన్స్టిట్యూట్ ఉండే బట్ అది కూడా కొన్ని రీజన్స్ వల్ల బంద్ అయింది దాంట్లో 15 lakhs ఇన్వెస్ట్మెంట్ చేసి ఎంతో కష్టపడి అది పెట్టిండు బట్ దానికి కూడా ఒక అంటే ఒక మంచి ఎదుగుతుంటే ఆపాలనుకుంటారు కదా అట్లా ఆపిరు బట్ ఇప్పుడు ఇది ఎల్బీనగర్లో ఉంది సో లొకేషన్ కూడా కింద పిన్ చేస్తా దాంతోపాటు ఈయన లైఫ్ జర్నీలో ఎన్ని స్ట్రగల్స్ పడ్డారు అవన్నీ ఇందాం ఈయనతోనే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి చెప్పండి మీ ఇష్టం చెప్పండి అంటే నువ్వు ఎక్కువ బాధపడ్డది ఫస్ట్ నాకు చాలా బాధపడ్డది లైఫ్లో ఇంట్లో బండి ఇప్పియని అన్నారు ఫ్యామిలీ ఆర్ బైక్ అంటే నేను బైక్ అన్నా బికాజ్ ఎట్లా అయినా పేరు సంపాదిస్తే కుచ్ బి అంటే లైఫ్లో ఏమైనా చేసేస్తే ఫ్యామిలీ ఆబ్వియస్లీ దగ్గర వచ్చేస్తుంది సో ఐ చూజ్ మై ప్యాషన్ అక్కడ కొంచెం బాధేసింది నెక్స్ట్ నా అకాడమీ క్లోజ్ అయినప్పుడు ఆల్మోస్ట్ 3 months నేను డిప్రెషన్ ఎంజైటీ అన్నీ ఫేస్ చేసినా నా లైఫ్లో సో దట్ ఈస్ వెరీ బ్యాడ్ పార్ట్ ఇన్ మై లైఫ్ ఓ ఆ కొన్ని రోజులు నా లైఫ్లో లేవనుకుంటా అప్పుడప్పుడు సో మనకి బయట బెంగళూరు ఉండని పూణే ముంబై అట్లా ఆడ ప్రతి ఒక్క జాగాల అందరూ రైడింగ్కి పర్మిషన్ ఇస్తారు బట్ మన హైదరాబాద్లో ఇస్తలేరు కేవలం కొంతమంది ఈ ప్యాషన్తో ఇంతమంది ఉన్నారు ఇంతమంది ఆల్మోస్ట్ ఎన్నో ఇయర్స్ దీనిలో స్పెండ్ చేసిండు బట్ పాపం ఎట్లా అంటే ఎంత ఓడిపోయినా కానీ ఇది ఒక ప్యాషన్ నేను నలుగురికి నేను నేర్పించాలా మనము నా పేరు ఒక గుర్తింపులాగా ఉండాలని ప్రతి ఒక్క పెద్ద పెద్ద ఛానల్స్లో కూడా ఇంటర్వ్యూలు అయినాయి పాపం ఎట్లయితుందంటే బయట చాలామంది స్టంట్స్ చేస్తారు అట్లా రోడ్డు మీద చేయకండి స్ట్రీట్స్ మీద అండ్ ఎట్లా ఈడ ఎట్లా నేర్పిస్తారంటే విత్ సేఫ్టీ ఒక్కటి కూడా మిస్ కాదు ప్రతి ఒక్కటి సేఫ్టీతో పాటు చెప్పు ఎవ్రీథింగ్ పిన్ టు పాయింట్ టాప్ టు బాటమ్ హెల్మెట్ జాకెట్ నీ గార్డ్స్ ఎవ్రీథింగ్ లైక్ మెషిన్స్ ఆల్సో వెరీ సేఫ్ ప్రతి మెషిన్ సేఫ్టీ కోసమే చేసిన నేను ఇంకా ఇండియాలో లాంచ్ కానీ మెషిన్స్ చేసిన అండ్ దాంతోపాటు అండ్ వీలీ స్టాండ్స్ ఉన్నాయి మన దగ్గర
సో దాని మీద కూడా మనం ఈజీగా నేర్చుకోవచ్చు. అంటే లైక్ మనం బయట నేర్చుకుంటుంటే చాలా మందికి దెబ్బలు తాగుతాయి అండ్ బండి కూడా డ్యామేజ్ అవుతుంది. సో అట్లా లేకుండా నేను కింద కాంటాక్ట్ నెంబర్ కూడా పెడతాను అండ్ మీరు ఒకసారి ఇది చూడండి, వీలి ఎట్లా కొడతారు, ఎట్లా నేర్పిస్తారు అనేది. కొన్ని మిషన్స్ ఉన్నాయి, ఆ మిషన్స్ కూడా చూపిస్తాను చూడండి. అవు చూడరు సో అట్లా వీలి కొడుతూ ఈజీగా నేర్చుకోవచ్చు, జల్లీ నేర్చుకోవచ్చు.